కోవూరు నియోజకవర్గం వైసీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా మెనగల్లో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు కక్షలు ఎన్నికలప్పుడేనని ఎన్నికల అనంతరం అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చల్లాయపల్లి సర్పంచ్ రావూరు శ్రీకాంత్ టీడీపీకి రాజీనామా చేసి 50 కుటుంబాలతో వైసీపీ పార్టీలో చేరిపోయారు. ఇక్కడ పనిచేస్తున్న వైసీపీ నేత సురా శ్రీనివాసరెడ్డికి సమాచారం లేదని, సమాచారం జాప్యం జరిగిందని, ఈ జాప్యానికి తాను క్షమాపణ చెప్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఐ చైర్మన్ వీరి చలపతిరావు, ఎర్రారెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దాంట్లో ముఖ్యమైనది, కీలకమైనది పంచాయతీ సర్పంచెస్. ఆ సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు పార్టీలు అనేవి చూడరు, వ్యక్తిగతంగా వచ్చేస్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వర్గాలు, ఆ సమస్యలు అక్కడ వ్యక్తిగతంగా వచ్చి ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేసుకుంటారు. పార్టీలు బలపరిచే అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్ గా ఈ పార్టీలు బలపరిచే అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సరే, ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ ప్రక్రియలో ఈ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రెబల్స్ గా వేసుకున్నారు. చాలా మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. చాలా మంది ఆ విధంగా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ సస్పెండ్ చేసింది కూడా ఎత్తివేసి వాళ్ళని మరలా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా. ఎవరు కూడా వద్దు అనే దానికి లేదు. ప్రతి ఒక్కరిని మనం పార్టీలో చేర్చుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా మనం పార్టీలోకి ఖచ్చితంగా తీసుకోవాలి. మన పార్టీ బలం పెరుగుతుంది. ఉదాహరణకు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గోవర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, సుబ్రహ్మణ్య నాయుడు గారు సీనియర్ నాయకులు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మండలంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ విధంగా మనం అన్ని గ్రామాల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి వస్తాము అనంటే మాత్రం ఎవరు కూడా వద్దు అనే దానికి లేదు. అందరినీ చేర్చుకోవాల్సిందే. కానీ ముందుగా మన నాయకులను, కార్యకర్తలను సంప్రదించి వాళ్ళ దృష్టిలో పెట్టి అందరినీ కూడా మనం చేర్చుకోవాలి. ఇప్పుడు చేరిన నాయకులు కలిసి పార్టీ కోసం కృషి చేయండి. సర్పంచ్ గారికి చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గరకు రండి, నేను చేసి పెడతాను, మీకు ఇబ్బంది లేదు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదో పార్టీలో చేర్చుకొని మరలా పక్కన పెడతారేమో, వదిలేస్తారేమో అనే అనుమానాలు ఎవ్వరికీ అవసరం లేదు. మీకు ప్రయారిటీ ఇస్తాం, మీకు సముచిత స్థానం ఇస్తాం, సముచితమైన గౌరవం ఇస్తాం. అన్ని విధాలా గ్రామం అభివృద్ధి కోసం మీరు, పాత నాయకులు అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఆలోచన దాఖలా లేకపోతే మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాలి. రైతన్నలు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు. ఆ యొక్క పూర్తి సమాచారం ఈ యొక్క రైతు భరోసా నుంచి రైతులకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల్లో ఏమేమి జరుగుతాయి, ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కూడా జేడీ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇకున్నటువంటి సమాచారం తీసుకొని మరి రాబో రోజుల్లో కూడా మరి తక్కువ ఖర్చుతో మరి అధిక దిగుబడి ఏ విధంగా తీసుకోవాలి, మరి రాబో సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పొందుపరుచుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీని అనుసంధానంగా ఉండి మరి మంచి క్రాప్ వేసుకొని అధిక దిగుబడి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకున్న రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తూ ఉన్నాడు.